నమస్తే అందరికీ, నేను సునీత. వెల్కమ్ టు ద తెలుగు హౌస్వైఫ్ ఛానల్. ఈరోజు మనం చేయబోయేది చేతి చెక్కలు అండి. చాలా రుచికరమైన వంటకం ఇది. అట్లాగే నాకు చాలా బాగా వచ్చి కూడా చేయడం. యాజ్ ఇట్ ఈజ్గా నేను చెప్పిన పద్ధతిలో చేసుకుంటే చాలా బాగా వస్తాయి. సో ఈ సంక్రాంతికి తప్పనిసరిగా చేసుకోండి. అది ఎట్లా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది 1 కిలో బియ్యం పిండి అండి. దీన్ని నేను తడి బియ్యం పిండే ఇది. దీన్ని తడి బియ్యం పిండే బాగుంటుంది. అరిసెలకు పట్టించుకున్నాను కదా, అదే పిండి. లేనప్పుడు పొడిదైనా బాగానే ఉంటుంది, కాకపోతే ఇది చాలా బాగా వస్తుంది. దీనిలో 100 గ్రాముల కిలో పిండికి 100 గ్రాములు వెన్న, మామూలు మన మేగడ మీద వస్తుంది కదా మజ్జి చేస్తే వచ్చే వెంట, అది 100 గ్రాములు. అలాగే ఇవి నానబెట్టుకున్న శనగపప్పు, ఇది 50 గ్రాములు. అలాగే కొద్దిగా అల్లమును, పచ్చిమిర్చి నూరిన పేస్ట్ ఇది కొద్దిగా, అది మనకి టేస్ట్కి అకార్డింగ్ మనం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇదేమో కట్ చేసుకున్న కరివేపాకు. అలాగే నువ్వులు కొద్దిగా. అట్లాగే మనకి రుచికి సరిపడినంత సాల్ట్, ఉప్పు రుచికి సరిపడినంత, మనం ఎక్కువ తక్కువ ఎవరి టేస్ట్కి అకార్డింగ్ వాళ్ళు వేసుకోవాలి. ఇవన్నీ మనం వేసినవన్నీ ముందు వాటర్ కలుపుకోకుండానే, నీళ్లు కలుపుకోకుండానే ముందు ఈ పిండిలోన కలిపేసుకోవాలి. ముందే నీళ్లు కలుపుకోకూడదు, అప్పుడు ఇది ఇట్లా ముందే కలుపుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రాపర్గా ఇందులో మంచిగా మిక్స్ అవుతాయి. ఇది మనం తీసుకున్నది తడి పిండి కనుక వాటర్ తక్కువ పడతాయి. ఇప్పుడు ఇందులో మనం వేసిన పదార్థాలన్నీ కలుపుకున్నాం కదా, కలుపుకున్న తర్వాత ఒకసారి మనం ఉప్పు ముందుగానే చెక్ చేసుకోవాలి, మనకి మనం వేసుకుంటే సరిపోయిందా లేదా అనేది. ఈ డ్రై పిండి కొంచెం తీసుకుని చెక్ చేసుకుని తర్వాత ఇది మొత్తం పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా కొంచెం కొంచెం అంటే సగమే కలుపుకోవాలి. మొత్తం ముందే కలుపుకుంటే మనకి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం అన్నీ చేసుకుంటాం కదా నెమ్మదిగా, సో ఎక్కువ ఇది అవ్వకుండా పిండి గట్టిపడిపోతుంది అన్నమాట ముందే కలిపేసుకుంటే. సరిపడా వాటర్ పోసుకుని అది కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా పిండి తీసుకుని చిన్న చిన్న ముద్దలు, ఇది కొంచెం తెలుస్తుందా మీకు, ఇట్లా తమ్తోటి మన బొటన్ వేలతోటి ఒత్తుకుంటూ ఇట్లా జరుపుకోవాలి. మళ్ళీ కొంచెం ఇంతెంత పిండి తీసుకుంటే ఇదిగోండి ఇట్లా ఇట్లా ముందు స్టార్టింగ్ ఇట్లా అనుకున్నాక వెడల్పు చేసుకున్నాక మీకు ఈజీగా ఉంటుందని ఇట్లా పెట్టి చూపిస్తాను ప్లేట్లో. లేదంటే మనం మామూలుగా మాకు మా పెద్దమ్మ వాళ్ళు అమ్మాళ్ళు అయితే డైరెక్ట్గా మూగుళ్ళో కూడా ఇంకా పెద్ద పెద్ద పొడుగ్గా చేసేసేస్తారు. ఇట్లా మీకు అర్థమవుతుందని చిన్నయే చేస్తున్నాను నేను. దీనిలో యాక్చువల్గా ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, అది ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఉల్లిపాయలు వేసుకుంటే అంత ఎక్కువ రోజులు నిల్వ ఉంటే అంత బాగుండవు అన్నమాట, అందుకే నేను వేయలేదు. ఇట్లా ఇంకా అన్నీ చేసుకుని మనము మీడియం ఫ్లేమ్లో చక్కగా మంచిగా కాలే వరకు వేయించుకోవడం ఇంకా అంతేనండి. చాలా ఈజీ, పెద్ద కష్టమేం కాదు. ఒకవేళ మీకు ఇట్లా చేసుకోవడం రాలేదు అనుకుంటే రాకపోవడం ఏమి ఉండదు, ఎప్పుడు మనం రౌండ్ చెక్కలు చేసుకుంటాం కదా, అట్లా కాకుండా ఇది డిఫరెంట్గా ఉంటుంది, చేసి చూడండి. ఇదిగోనే మనం చేసి పెట్టుకునే కాగిన నూనెలోకి అట్లా వేసుకోవాలి. కొంచెం నెమ్మదిగా అది కొంచెం ఉడకబట్టే వరకు దాన్ని ఏం కదిలించొద్దు, ఇరిగిపోతాయి సాఫ్ట్గా ఉంటాయి కనుక. కొంచెం గట్టిగా అయినాక అప్పుడు మనం నెమ్మదిగా వాటిని సెపరేట్ చేసుకుంటే
మనకి ఇది ఏగడానికి కొంచెం టైం పడుతుంది. సో మరీ కంగారు పడిపోకుండా నెమ్మదిగా చేసుకోవడం, పిండి కలుపుకోవడం అంతా ఈజీనే, కొంచెం టైం పడుతుంది అంతే. చాలా తర్వాత కానీ అయినాక వాటి టేస్ట్ ఉంటుంది కదా, అది తిన్న తర్వాత మనం ఈ పడిన కష్టం అంతా మర్చిపోతాం. ఇదిగోండి చూసారు కదా, ఈ మన ఇవి అయినట్టుగా ఎట్లా పర్ఫెక్ట్గా తెలుస్తుంది అంటే, శనగపప్పు వేసాం కదా, దాని కలర్ బ్రౌన్గా వస్తే సరిపోతుంది. ఇవి మనం వెన్న వేసాం కనుక మరీ డార్క్ కలర్ రాదు, డార్క్ కలర్ వచ్చాయంటే మళ్ళీ మాడిపోయినట్టు అవుతుంది. అది కాకుండా తడిపిండి వాడాం కనుక డార్క్ కలర్ రావాల్సి లేదు, కలర్ ఇట్లా వస్తే మంచిగా కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం చేసి పెట్టుకునే అన్నీ కూడా ఇట్లానే వేసుకోవాలి. కొంచెం వేగడానికి ఇందాక చెప్పాను కదా వేగడానికి టైం పడుతుందని, అదొక్కటే టైం మిగిలినంత ఈజీ. చూసారు కదా క్రంచీగా క్రిస్పీగా రెడీ అయినాయి మన చేతి చెక్కలు. సో రెసిపీ నచ్చింది కదండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.